ఈరోజు పుంకనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వారి తరపున దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. చిత్తూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పద్మ మాట్లాడుతూ, కేంద్ర కార్మిక సంఘాలు జనవరి 8, 2008లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడం జరిగింది. ఈ రోజు సమ్మెలో భాగంగా అందరూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్ పాల్గొనడం జరిగింది. స్థానిక ట్రావెల్స్ బంగ్లా నుండి ర్యాలీగా వెళ్లి గోకుల్ సర్కిల్ నందు మానవహారం చేస్తూ మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. మా నాయకుడు, మన డిమాండ్స్, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, నెలకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలి, ప్రతి కార్మికులకు 10,000కు తగ్గకుండా పెన్షన్లో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, మినీ వర్కర్స్ని మెయిన్ వర్కర్గా గుర్తించాలి, అంగన్వాడీలకు రేషన్ కార్డులు కొనసాగించాలి, రాజకీయ వేధింపులు అరికట్టాలి, వేతనంతో కూడిన 3 నెలల మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి, బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి, అదనపు పనులు అప్పగించరాదు, సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీలకు నష్టపరిహారం ఇవ్వాలి, ఆ ఉద్యోగం వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పద్మ, పుణ్యవతి, లీల, వీణ, అమరావతి, శంకరమ్మ, అర్చన, సునీత, రాధమ్మ, ఆప్షన్, యశోద, విజయ, లక్ష్మీదేవి తదితర అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అందరి సోదరులు, కార్మికులకందరికీ ఆ యొక్క విప్లవాద వందనాలు. జిల్లా డిస్ట్రిక్ట్ కమిటీ నుంచి విచ్చేసినటువంటి జిల్లా సుబ్రహ్మణ్యం గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అంగన్వాడీ అధినేతలు పద్మ గారికి, మిగిలినటువంటి సెక్టార్ లీడర్లకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక విప్లవాద వందనాలు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాం. ఈరోజు అఖిల భారత సమ్మె జరుగుతుంది. కార్మికులు, ఉద్యోగులు మొత్తమంతా దాదాపు 30 కోట్ల మంది ఈరోజు సభ్యులో పాల్గొంటున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ 50 కోట్ల మంది, మొత్తం 80 కోట్ల మంది భారతీయ దేశంగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ప్రధానంగా కార్మికులు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 20,000 ఇవ్వాలని చెప్పేసి మోడీ ఏర్పాటు చేసిన కమిటీనే, గవర్నమెంట్ కమిటీని రికమెండ్ చేసింది. ఆ విధంగా ఒక కమిటీ రికమెండ్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ క్యాబినెట్ కూర్చొని 5,000 రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్పేసి మన గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. ఇది చాలా రెండు నాలుగుల విధానం అంటే ఇదే. అందువల్ల ఇటువంటి విధానాల్లో ఇతర కార్మిక సంఘాలు, ఐఎంసీ సహా అందరూ అన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే సిపిఎం పార్టీ తరఫున కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అందువల్ల మోడీ అధికారులు వచ్చినప్పుడు అధికారులు ఏంటంటే 6 సంవత్సరాల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 6వ సంవత్సరం 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా? కానీ ఆ చరణలో దాదాపు 5-6 కోట్ల మందిని ఆల్రెడీ పనిచేస్తా ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులను ఉద్యోగాలు తొలగించేసినారు, విధులు పాలైనారు, కొత్తగా ఒక్కటే ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను సిపిఎం పార్టీ తరఫున చేస్తున్నాము. ఇంకో వైపున ఉద్యోగ భద్రత కూడా లేదు, కాబట్టి ఎప్పుడు ఈ ఉద్యోగాలు ఉంటాయో ఉండిపోతాయో అర్థం కాలేదు పరిస్థితి. అంగన్వాడీ వాళ్ళు ఆశాభూ సంఘమిత్రులు ఇంకా విద్యార్థి గవర్నమెంట్లో టీమ్ వర్కర్గా పనిచేస్తున్న వాళ్ళు కనీస వేతనాలు లేదు, కనీసము ఉద్యోగ భద్రత కూడా లేదు. ఏ అధికారులు, ఏ రాష్ట్రాల్లో కూడా ఏ రాజ్య అధికారులకు వస్తే వాళ్ళ దేశంలో వాళ్ళ మనసులు పెట్టుకోవాలని చెప్పేసి ఆ ఉద్యోగాలు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాటిని ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా ఉద్యోగ కార్మికులు ప్రశ్నిస్తామంటే ఈ ప్రశ్నించ ఉండనే ఉద్దేశంతో మాత్రం ఇప్పుడు కొనసాగిన్నాను, రాజ్యాన్ని సీల్ చేసినాను, విధానాన్ని మోడీ గారిని షా గారిని తీసుకొస్తున్నారు. అందువల్లనే అసలు పౌరసత్వ సమస్య అదేవిధంగా ఎన్ఆర్సీ ఎన్టీఆర్ ఇలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలు ఈరోజు ఒక ప్రజలాగా ఉన్నారు. అందువల్ల కార్యసత్వం వెనకాలన్నటువంటి ఈ బీజేపీకి వాళ్ళ లక్ష్యం ఏంటంటే భారతదేశంలో హిందూ మత రాజ్యాన్ని, మత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేది. అందువల్ల ఈ హిందుత్వ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కార్మిక ఉద్యోగులు వామపక్షాల వ్యతిరేకము. కాబట్టి వెంటనే ఆ చట్టాలు వెంటనే
మొత్తం రద్దు చేయాలని చెప్పేసి మేము సీపీఎం పార్టీ సంఘటన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మొత్తం అంతా కూడా రద్దు చేస్తున్నాం. ఈరోజు మా ఉద్యోగంగా పోరాటం కూడా తీవ్రం కళాసారికి యూనివర్సిటీలు వద్ద వదలడం లేదు. యూనివర్సిటీల్లో అమ్మాయిలు లేదు. యూనియన్ పెట్టుకోవాలి డిమాండ్ అడిగితే అమ్మాయిల మీద కూడా అంతరాజ్ కూడా ఉసూలే పంపి దాడి చేస్తే సాక్షాత్తు ప్రధానమంత్రి అదేవిధంగా హోంమంత్రి కేంద్ర మంత్రులు అందరూ డైరెక్టర్లని ఉద్యోగి ఏబిపి ఆర్థిక దాడి చేస్తున్నారంటే ఇదే ప్రజాసభ్యం ఇదే బతుకుంద బాలీవుడ్ మొదలుకొని ఇతరత్ర దక్షిణ భారతదేశంలో హిందీకి భారతదేశం దక్షిణ భారతదేశంలో ఉంది. హీరోలు హీరోయిన్ అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ నేతలు ఖండిస్తున్నారు. అంత వీధిలోకి వస్తున్నారు. వీధిలోకి వచ్చే తీవ్రమైన ఒక జాతీయ ఉద్యమం చెప్పాలంటే ఈరోజు మరి ఒక జాతీయ ఉద్యమం జాతి రెండో స్వాతంత్ర భారతదేశంలో మన లౌకిక రంగాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా భారతదేశ రాజ్యాంగాన్ని మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో మనధర్మ శాస్త్రాలు అనుబంధంగా మనధర్మ చట్టాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అవకాశించేందుకు లేదు. కాబట్టి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. కాబట్టి భారతదేశాన్ని లౌకికత్వాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు మేము ప్రకటన చేస్తూ ఖబర్దార్ మోడీ షా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాం.